మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన సాగుతుందో మన మల్లన్న సార్ని చూస్తే, మన మల్లన్న సార్ రిజర్వాయర్ని చూస్తే మన పరిస్థితి అర్థమైపోతుంది. మరి మన మల్లన్న సాగర్లో రైతులు మాకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్దు, మాకేమొద్దు, మా పొలాలు మాకుండనియండి, మా భూములు మాకుండనియండి అంటే విచక్షణ రహితంగా వాళ్ళను అర్థంపర్థం లేని విధంగా వాళ్ళని కొట్టి లాఠీచార్జ్ చేసి నోరెత్తితే వాళ్ళను జైల్లో పెట్టి నానా చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఖబర్దార్, మీ రైతులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మన ఎడకి రాలేదు. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు రైతుల రుణమాఫీలు ఏకకాలంలో మాఫీ చేసి మరి కొత్త రుణాలను మీరు అందించాలి. మరి అదేవిధంగా మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందుకు, నేను తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటగా మన బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకుందాము. బంగారు తెలంగాణలో మనకి ఏమేమి ఉంటాయంటే, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ప్రతి పేదవానికి అర్హులైనటువంటి పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, అదేవిధంగా 3 ఎకరాల భూమి అన్నాడు, మరియు డిఎస్సీలు పెడతా అన్నాడు, ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు, పింఛన్లు ఇప్పిస్తా అన్నాడు, అన్ని రకాలటువంటి డబుల్ బాజీ పనులు చేసుకుంటూ ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పబ్బం కడుపుకున్నటువంటి కేసీఆర్, ఖబర్దార్, మీరు ప్రజల చేతిలో శిక్ష గురికాక తప్పదు. మేము ఇప్పుడు రైతులకు ఈరోజు రుణమాఫీ చేయాలని చెప్పేసి మన లింగాణపూర్ మండల కేంద్రంలో ఈరోజు మేము ధర్నా చేపట్టడం మొదలుపెట్టినాము. అదేవిధంగా అతనికి మన మేనేజర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ తక్షణమే ఈ రుణమాఫీలు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరుకుంటూ, మీ యొక్క రాక్షస పాలనను అంతమొందించే రోజులకు దగ్గర పడే కేసీఆర్ అని చెప్పి నేను చెప్పుకుంటూ, మేము ఇంకా ఇలాంటివి ఇదే విధంగా ఉధృతం చేస్తే అన్ని బ్యాంకుల ముందు ఏ విధంగా ధర్నాలు చేస్తాము. అదేవిధంగా ఇంద్రమ్మ బిల్ల విషయంలో కూడా మీరు ఇంతవరకు కూడా స్పష్టత లేదు. మీరు ఇంద్రమ్మ బిల్లలు కూడా తక్షణమే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము మరి మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు KG-2 PG అన్నారు, అది ఇంతవరకు కూడా అమలు కాలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో కనీసం వైస్ ఛాన్సలర్ లేక దిక్కు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో యూనివర్సిటీలు ఉన్నాయి. 2750 మొత్తం పోస్టులకు గాను 1250 మాత్రమే పోస్టులు భర్తీ అయినాయి, ఇంకా 1500 పోస్టులు ఉన్నాయి. మరి కడియం సిఆర్ గారు, మరి జిల్లా ముఖ్యమంత్రి, మన జిల్లా యొక్క ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మరి అతను ఏం చేస్తున్నారో అర్థమయ్యారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి మా నాయకులారా, మంత్రులారా, ఎమ్మెల్యేలారా, మేము మీకు చెప్తున్నాం, మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఇక ముందు చేపట్టబోయే కార్యక్రమాలన్నింటి కూడా మీరే బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.